జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు మండలం జాగారం తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో నిరుద్యోగ యువతకు పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న యువతీ యువకులను ఎంపిక చేసే వారికి రామప్ప అకాడమీ వారు 45 రోజుల శిక్షణ తరగతులు బోధించటకు పోలీసులు ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతులకు నిరుద్యోగులను ఉద్దేశించి శారీరకంగా మానసికంగా తామును తాము ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమయ్యే విధంగా ఈ తరగతులు ఉపయోగపడతాయని యువతీ యువకులకు ఉపయోగించుకోవాలని ఎస్పీ భాస్కరన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, డిఎఫ్ఓ రవికిరణ్, ఆర్డీఓ రమాదేవి, డిఎస్పీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది 18,000 వేకెన్సీస్ ఇది ఒకటే ఎగ్జామినేషన్ తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మనకు ఛాన్స్ రావాలంటే మినిమం 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇంత మాస్ రిక్రూట్మెంట్ మళ్ళీ జరగదు నెక్స్ట్ రాబోయే కాలంలో. అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగదు. అంతలోపల ఉన్న చాలా మందికి ఏజ్ గ్రూప్ కూడా దాటుకోవడానికి అవకాశం ఉంది. అది మనం ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వేరే విధంగా డైవర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో మనం అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చే 40-45 రోజులు ఫుల్ డెడికేషన్తో ఫుల్ సిన్సియారిటీతో మీకు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 40-45 డేస్ ఫుల్ ఫ్లెక్స్డ్గా మీరు సిన్సియర్గా పనిచేస్తే సిన్సియర్గా చదువుకుంటే రాబోయే ఈ 40 రోజులు మీరు సిన్సియర్గా చదువుకుంటే నన్ను నెక్స్ట్ వచ్చే 40 సంవత్సరాలు మీకు ఏం ప్రాబ్లం లేకుండా మీ జీవితం. సో నేను చెప్పినట్టు ఈ 40-45 రోజులు చూసుకోండి. సో ఎస్పీ గారు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ మేమందరం చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఎస్పీ గారు కవర్ చేసేసారు. సో ఒకటి ఏంటి అంటే మీరు కష్టపడండి. అంటే ఏదైతే మన రామప్ప ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఉందో అంటే మనం చేసేదంటే ఏం చేస్తామంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా కానీ ఒక తప్పు చేస్తాం. అదంతా అంటే మేము కూడా చేసాము, నేను కూడా చేస్తాము.